అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పిలిపించాయి అందులో భాగంగా ఆల్ ఇండియా పవర్ బ్లాక్ పార్టీ కూడా పిలిపించింది ఈ రోజు మిరావళ మొత్తం పూర్తిగా బంద్ అయింది భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం రైతులకి వాళ్ళ భూములను లాక్కునేలాగా తీసుకొచ్చిన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి రైతులు 10 నెలల నుంచి రోడ్ల పాలైపోయారు వందలాది మంది చనిపోయారు ఇంతకు ముందు ఆత్మహత్యలు జరిగాయి ఇప్పుడు రైతుల హత్యలు జరుగుతున్నాయి భూమి మీద ప్రపంచవ్యాప్తంగా రైతులకు ఈ విధమైన చట్టాలు తీసుకొచ్చే దేశాలు ఎక్కడ లేవు ఏ దేశంలో కూడా కాలేదు చరిత్రే లేదు భూమితో మానవుడి జాతి మానవ జాతి మనుగడ కొనసాగుతుంది మానవ జాతి యొక్క మనుగడ భూమితోనే ముడిపడి ఉంది పుట్టే ప్రతి జీవికి ఏదైతే భూమి మీద శ్వాస తీసుకునే ఏదైతే విధానం ఉన్నదో అదేవిధంగా అది భూమి మీదనే తన జీవితాన్ని కొనసాగుతూ పోతుంది అది కాకుండా ఒక మనిషిగా పుట్టిన మనము భూమిని నమ్ముకొని ఆదం నుంచి ఇప్పటి వరకు మనిషి ఒక మనుగడ భూమితో రైతుతో ముడిపడి ఉన్నది ప్రతి వస్తువు ఉత్పత్తి అవుతుంది భూమితోటి పప్పు దినుసులు కానివ్వండి నూనెలు కానివ్వండి ధాన్యాలు కానివ్వండి నవధాన్యాలు కానివ్వండి గోధుమలు బియ్యము ప్రతి వస్తువు యాపిల్స్ ద్రాక్ష దానిమ్మ అంటే భూమితోటి పొందే లాభాన్ని భూమిని గుంజుకొని వాళ్ళను రోడ్ల పాలు చేసి ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో వాళ్లకు భూములు అప్ప చెప్పాలని ఒక పన్నాగం పట్టిన ఈ కేంద్ర ప్రభుత్వం తక్షణమే వారి యొక్క వైఖరిని మార్చుకొని బిల్లుని రద్దు చేసి రైతులకు అనుకూలంగా బిల్లును తీసుకొని రావాలి ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునే యొక్క బిల్లును తీసుకురావాలి ఈ యొక్క భారతదేశంలో జరిగే బంధుకి ప్రజలందరూ సహకరించినందుకు వారి యొక్క ప్రజలందరికీ మేము ఆల్ ఇండియా పవర్ బ్లాక్ పార్టీ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్ జై అంబేద్కర్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాలన్నీ కూడా బంధుకు పిలుపునివ్వడం జరిగింది దేశంలో రైతులకు నష్టం చేకూర్చేటువంటి బిల్లులు తీసుకొచ్చి అదేవిధంగా ప్రతి ఒక్క సంస్థలని ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ యొక్క కొమ్ము కాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిరంకుశంగా ఈ యొక్క విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున భారత బంధుకు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా మిర్యాలగూడ మరియు నల్గొండ జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున బంధుకి సహకరిస్తూ ప్రతి ఒక్క సహకరించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క సమస్యని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సందర్భంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ నిర్ణయాన్ని సలహాలు సూచనలు పాటించకుండా వాళ్ళనే మభ్యపెట్టి ఈ యొక్క బిల్లుని ఆమోదింపజేసుకొని ఇప్పుడు రైతులకు నష్టం చేకూర్చే విధంగా చేస్తున్నటువంటి ఈ బిల్లు ద్వారా తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే రైతు వ్యతిరేక బిల్లుని వెనక తీసుకొని అదేవిధంగా ప్రైవేట్ పరం చేసిన సంస్థలన్నింటినీ కూడా మరి యథావిధంగా వెనక తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.